drive. ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ మూవీస్ ఎక్స్ప్లెయినింగ్. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మూవీ స్టార్టింగ్లో మనకి మెలరీ అనే అమ్మాయిని చూపిస్తారు. తనకి మరికొద్ది రోజుల్లో మ్యారేజ్ అవ్వబోతుంది. తను డ్రైవ్ చేస్తూ తన వెడ్డింగ్ రిహార్సల్స్ కోసం వెళ్తుంది. మెలరీకి కొన్ని రోజుల్లోనే మ్యారేజ్, బట్ తను చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. పెళ్లి చేసుకోవాలా వద్దా అని అలా ఆలోచిస్తూ కొద్ది దూరం వరకు డ్రైవ్ చేస్తుంది. అప్పుడు ఇతని కార్ సడన్ గా ఆగిపోతుంది. సో తను కార్ ని స్టార్ట్ చేయడానికి చాలా సేపు ట్రై చేస్తుంది, కానీ ఆ కార్ మాత్రం స్టార్ట్ అవ్వదు. దీని తర్వాత తను కార్ సర్వీస్ వాళ్ళకి కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అక్కడ సిగ్నలే ఉండదు. ఇక మెలరీకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి క్రిస్టిన్ అనే అబ్బాయి వస్తాడు. మెలరీ ఆ పర్సన్ తో తన సిచ్యువేషన్ గురించి మొత్తం చెప్తుంది. సో ఇక్కడ క్రిస్టిన్ మెలరీకి హెల్ప్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంకా క్రిస్టిన్ ఆ కార్ ని రిపేర్ చేస్తాడు. కొద్దిసేపట్లోనే కార్ స్టార్ట్ అవుతుంది. మెలరీ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తన కార్ ని స్టార్ట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే తనకి క్రిస్టిన్ మీద జాలి వేస్తుంది. తనకి అనిపిస్తుంది తనకి తను హెల్ప్ చేశాడు కదా, నేను కూడా తనకి హెల్ప్ చేయాలి అనుకుంటుంది. సో క్రిస్టిన్ కి హెల్ప్ చేయాలి అని తనతో రమ్మని కార్ లో కూర్చోడానికి పర్మిషన్ ఇస్తుంది. అలా వాళ్ళిద్దరూ కార్ లో వెళ్తూ ఉంటారు. కార్ లో క్రిస్టిన్ బిహేవియర్ కాస్త చేంజ్ అనిపిస్తుంది. వింతగా మాట్లాడుతూ ఉంటాడు. తను అంటాడు మనం ఇలా కలవాలి అని మన జీవితంలో రాసి పెట్టి ఉంది అంటూ ఇంకా ఏవేవో వింతగా మాట్లాడుతూ ఉంటాడు. రాను రాను క్రిస్టిన్ మాట్లాడే విధానం చాలా చేంజ్ అవుతుంది. మెలరీ ఆ మాటలకి చాలా అప్సెట్ అవుతుంది క్రిస్టియన్ బిహేవియర్ వల్ల. సో తను కార్ ఆపేసి కార్ల నుండి దిగమని అంటుంది. ఇక్కడ క్రిస్టిన్ మాత్రం దిగడానికి ఒప్పుకోడు. దీని తర్వాత క్రిస్టిన్ బ్యాగ్ల నుండి నైఫ్ తీస్తాడు. ఇక్కడ మెలరీ చాలా భయపడుతుంది. క్రిస్టిన్ మెలరీతో కార్ ఆపకుండా డ్రైవ్ చేస్తూ వెళ్ళు అంటాడు. మెలరీకి అర్థమవుతుంది తను ప్రాబ్లమ్ లో ఉంది అని, అందుకే తను క్రిస్టిన్ చెప్పినట్లు వింటుంది. అప్పుడే తను నోటీస్ చేస్తుంది క్రిస్టిన్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, బట్ తను మాత్రం పెట్టుకుంటుంది. ఇక తనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా తను కార్ ని క్రాష్ చేస్తుంది. కార్ చాలా భయంకరంగా క్రాష్ అవుతుంది. ఇంకా కార్ పూర్తిగా బోల్తా పడిపోతుంది. సో మెలరీ మాత్రం కార్ లో నుండి బయటికి రాలేకపోతుంది, ఎందుకంటే తన కాలు కార్ లో ఇరుక్కుంటుంది. ఇంకోసారి మనం క్రిస్టిన్ ని చూస్తాం. క్రిస్టిన్ కి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, కానీ తను బాగానే ఉంటాడు. ఇక్కడ మెలరీ ప్లాన్ వచ్చేసి ఫెయిల్ అయిపోతుంది. ఇంకా క్రిస్టిన్ మెలరీ దగ్గరికి వచ్చి నీకు హెల్ప్ చేయను అంటూ అక్కడ మెలరీని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. మెలరీ ఏమో కార్ లో హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. మెలరీ వాయిస్ ఎవరికి వినపడదు, ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు మనుషులు ఉండరు. అలా నైట్ అవుతుంది. మెలరీ ఆ కార్ లోనే ఉండాల్సి వస్తుంది. తన జాకెట్ వేసుకుని మిగిలిపోయిన వాటర్ తాగుతుంది. అడవిలో జంతువుల నుండి తనని తను కాపాడుకోవడానికి కార్ లైట్స్ ఆన్ చేస్తుంది. అలా ఆ రోజు నైట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూస్తాం మెలరీ దగ్గర ఉన్న వాటర్ అయిపోతాయి. అప్పుడే అక్కడికి క్రిస్టిన్ వస్తాడు. వచ్చి మెలరీ ముందు కూర్చొని వాటర్ తాగుతూ ఫుడ్ తింటాడు. సీన్ కట్ చేస్తే నైట్ అవుతుంది. ఆకలి వల్ల మెలరీ సిచ్యువేషన్ చాలా డేంజర్ అవుతుంది. అప్పుడే కార్ లోపలికి ఎలుక వస్తుంది. ఆ ఎలుకని మెలరీ చూస్తుంది. ఆ ఎలుకని చంపేసి ఆ రోజు నైట్ అదే తింటుంది. ఎలాగో అలా ఆ రోజు నైట్ కూడా కార్ లోనే గడిపేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్రిస్టిన్ మళ్ళీ అక్కడికి వస్తాడు. క్రిస్టిన్ రాకముందే మెలరీకి తన మొబైల్ దొరుకుతుంది. ఆ మొబైల్ ని తను దాచిపెడుతుంది. ఇక్కడ క్రిస్టిన్ మెలరీతో అంటాడు, ఇక్కడి దగ్గరలో క్యాబిన్ లో ఉన్న వాళ్ళని కట్టేసి పెట్టాను, భయపడకు, నేను నీకు హెల్ప్ చేస్తా అని అంటూ మెలరీ మొబైల్ ని తీసుకుంటాడు. సీన్ కట్ చేస్తే క్రిస్టిన్ మెలరీకి ఒక హ్యాండ్సా ఇస్తాడు. ఇక్కడ మెలరీకి అనిపిస్తుంది అది కార్ డోర్ ఓపెన్ చేయడానికి ఇస్తున్నాడు అని. సో క్రిస్టిన్ మెలరీతో ఇది కార్ డోర్ కట్ చేయడానికి కాదు, నీ కాలుని కట్ చేసుకోవడానికి అంటాడు. ఇది కాకుండా ఇంకో మాట అంటాడు, ఒకవేళ నువ్వు నీ కాలుని కట్ చేసుకోకపోతే నువ్వు ఇక్కడ చనిపోతావు అంటాడు. మెలరీ తన కాలుని కట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, బట్ తను కట్ చేసుకోలేకపోతుంది. దీని తర్వాత నైట్ అవుతుంది. అక్కడ ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. ఈ వర్షం వల్ల తను చాలా వాటర్ తాగుతుంది. అప్పుడే మెలరీకి రేడియోలో న్యూస్ వినిపిస్తుంది. ఆ న్యూస్ లో వర్షం పడడం వల్ల రోడ్స్ మీద ట్రాఫిక్ జామ్ అయింది అని.
అంటారు. అసలు అయితే ఇప్పుడు మెలరీ ఎక్కడ ఉందో అక్కడికి మనుషులు కూడా వస్తారు. ఈ మాట విని మెలరీ కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. ఆ రోజు నైట్ క్రిస్టిన్ కార్ లో మెలరీని కలవడానికి వస్తాడు. ఆ కార్ వచ్చేసి క్రిస్టిన్ ఎక్కడో దొంగలించాడు. క్రిస్టిన్ ని చూసి మెలరీ చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇంకా క్రిస్టిన్ మెలరీ దగ్గరికి వస్తాడు. మెలరీని చూసి క్రిస్టిన్ మెలరీ నిజంగానే చనిపోయింది అనుకుంటాడు. ఇంకా అలా కార్ లోపలికి వెళ్తాడు. అప్పుడే మెలరీ క్రిస్టిన్ మీద అటాక్ చేస్తుంది. క్రిస్టిన్ కార్ కీస్ ని తీసుకుని దూరంగా పడేస్తుంది. దాని వల్ల క్రిస్టిన్ కార్ స్టార్ట్ చేయలేకపోతాడు. ఆగిపోయిన కార్ ని చూసి అక్కడికి మనుషులు వస్తారు ఏమో అని మెలరీకి హెల్ప్ అవుతుంది అని. అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వస్తారు. ఆ ఆఫీసర్ క్రిస్టిన్ ని చూస్తాడు. క్రిస్టిన్ కి హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఇంకో సైడ్ మెలరీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. మెలరీ వాయిస్ ఆఫీసర్ కి వినిపించదు. క్రిస్టిన్ కి ఆ ఆఫీసర్ హెల్ప్ చేస్తాడు. ఇంకా అక్కడ నుండి ఆఫీసర్ వెళ్ళిపోతాడు. మెలరీ మళ్ళీ ఒంటరిగా అయిపోతుంది. మెలరీకి అర్థం అవుతుంది ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి అంటే తన కాలుని కట్ చేసుకోవాలి. అలా చేయడానికి రెడీ అయిపోతుంది. అప్పుడే మనం చూస్తాం ఎక్కువగా వర్షం పడడం వల్ల వర్షం నీళ్లు మెలరీ ఉన్న చోటికి వస్తాయి. ఆ వర్షం నీళ్లలో కార్ తేలుతుంది. వాటర్ ఫోర్స్ వల్ల కార్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. మెలరీ బయటికి వచ్చేస్తుంది. అక్కడ తనకి ఒక హౌస్ కనిపిస్తుంది. మెలరీకి గుర్తు వస్తుంది క్రిస్టిన్ ఒక ఫ్యామిలీని కట్టేసి పెట్టాడు అని. ఈ హౌస్ ని చూసి తనకి డౌట్ వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్తుంది. తను చూస్తుంది క్రిస్టిన్ అక్కడ ఉన్న వాళ్ళని చంపేశాడు. క్రిస్టిన్ పోలీస్ ఆఫీసర్ ని చంపుతున్నాడు. మెలరీ చూస్తుంది ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి క్రిస్టిన్ కి కీస్ దగ్గర హెల్ప్ చేసిన అతను. ఆ క్యాబిన్ లో కేవలం ఒకే అమ్మాయి బ్రతికి ఉంది. ఆ అమ్మాయిని కట్టేసి పెట్టాడు. ఆ అమ్మాయిని వచ్చేసి కేటీ. మెలరీ ఆ అమ్మాయి కట్లను విప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి క్రిస్టిన్ వస్తాడు. మెలరీ క్రిస్టిన్ ని ఆ పోలీస్ ఆఫీసర్ గన్ తో భయపెట్టడానికి ట్రై చేస్తుంది. ఇద్దరు కొద్దిసేపు ఫైట్ చేసుకుంటారు. మెలరీ క్రిస్టిన్ ని కిందికి తోసేస్తుంది. క్రిస్టిన్ వచ్చేసి ట్రాప్ లో పడతాడు. దాని వల్ల తన కాలికి బాగా దెబ్బ తగులుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. మెలరీ క్రిస్టిన్ కి ఒక నైఫ్ ఇచ్చి నీ కాలుని కట్ చేసుకుని ఇక్కడ నుండి పారిపో అంటుంది. క్రిస్టిన్ వచ్చేసి చాలా కోపంతో ఉంటాడు. అయినా క్రిస్టిన్ ఏం చేయలేకపోతాడు. మెలరీ కేటీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకోసారి క్రిస్టిన్ హెల్ప్లెస్ అవుతాడు. తన కాలుని కట్ చేసుకోలేకపోతాడు. ఇంకా లాస్ట్ కి చనిపోతాడు. ఎండింగ్ సీన్ లో మెలరీ అండ్ కేటీ రోడ్ మీదకి హెల్ప్ కోసం వెళ్తారు. సో ఫ్రెండ్స్ మూవీ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది. మూవీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మూవీతో కలుసుకుందాం. అప్పటి వరకు బై బై.